गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः। टीवी 5 हिंदू धर्मम संयुक्त आध्वर्यంలో నిర్వహిస్తున్న విశిష్టమైన కార్యక్రమం గురు బ్రహ్మకి పునః స్వాగతం। ఒక్కసారి చూడండి విశ్వనాథ్ గారి సినిమాలు చూడండి। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే భాష ఔన్నత్యం తెలుస్తుంది। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే భారతీయ సంస్కృతి ఉదాత్తత తెలుస్తుంది। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే హిందూ ధర్మం శక్తితో తెలుస్తుంది। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే అన్నిటికంటే మించి మనశ్శాంతి లభిస్తుంది। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే శాశ్వతత్వం అంటే ఏమిటో తెలుస్తుంది। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే పవిత్రత అంటే ఏమిటో అర్థమవుతుంది। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే ఉదాత్తమైన లక్ష్యం ఏర్పడుతుంది। విశ్వనాథ్ గారి సినిమా చూస్తే జీవితం విలువ ఎంతో తెలుస్తుంది। ఆయన చిత్రాల్లో పాటలు వింటే చాలు। ఆయన చిత్రాల్లో పాటలకి చాలా చిత్రాల్లో పాటలకి తేడా ఏమిటంటే మీరు పడుకునే ముందు ఒక అలౌకికమైన ధ్యానంలోకి వెళ్ళిపోతున్నట్టుగా పేడకలలు రాని నిద్రలోకి జారుకోవాలంటే విశ్వనాథ్ గారి సినిమాలో పాటలు వినండి। అలా పడుకున్న వాడిని లేపాలంటే ఇప్పుడు పాటలు పెట్టుకోండి। ప్రపంచాన్ని ఇలా ప్రభావితం చేయాలనైనా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే। వాంగ్మయం పవర్ ఏంటో ఆ మహానుభావుడి సినిమాల ద్వారా మనకు తెలుస్తుంది। అలాంటి మహాత్ముణ్ణి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చి ఆయన చిత్రాల ద్వారా ప్రభావితులై ఆయన చిత్రాలు నటించడం ద్వారా ఇవాళకి విశేషమైన మార్గాన్ని విశేషమైన మార్గంలో సంచరిస్తున్న మహాతల్లి ఇందాక పేర్కొన్నట్టుగా శ్రీమతి మంజు భార్గవి గారు వారు ఏమంటారో విందాం। గురుభ్యో నమః। శంకరాభరణం కథ వినిపించినప్పుడు నా దగ్గర ఒక మాట తీసుకున్నారు, ఈ పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు వేరే పిక్చర్ చేయకూడదని। బట్ కథ విన్నప్పుడు నాకు నేనే డిసైడ్ చేసుకున్నాను ఈ పిక్చర్ అయ్యే వరకు రిలీజ్ అయ్యే వరకు వేరే పిక్చర్స్ చేయకూడదని। కథ వినగానే అదొక రకమైన ఒక స్పందన, ఒక ఎమోషన్, ఈ పిక్చర్ చేస్తే ఇట్ షుడ్ బి చేస్తావా చేస్తావా, దీస్ వాజ్ ఓన్లీ 2 ఆప్షన్స్ ఐ హ్యాడ్। సో ఎవ్రీ షాట్, ప్రతి షాటు అంటే డైరెక్టర్ గారు డైరెక్షను అది ఆయనకి 100% కాదు 200% కన్విన్స్ అయితే కానీ ఆ షాట్ను ఓకే చేసేవాళ్ళు కాదు। నిజంగా చెప్పాలంటే వారు ఎన్నో సినిమాలు తీశారు, బట్ ఒక శంకరాభరణం లాంటి సినిమాకి నాకు అవకాశం ఇచ్చి నా జీవితాన్ని ధన్యం చేసినందుకు వాళ్ళకి నేను జన్మజన్మలా కృతజ్ఞురాలిని। ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు ఆ రోజుల్లో, జయప్రద, జయసుధ, ఎంతోమంది ఉన్నారు, బట్ వాళ్ళందరినీ వదిలేసి నన్ను తీసుకున్నారంటే నేనే ఆ క్యారెక్టర్ సూట్ అయ్యాను అనుకుని ఉంటారు। దానికి నేను కూడా నా 100% ట్రై చేసి వారు అనుకున్న ప్రకారం ఆ క్యారెక్టర్ని నిలబెట్టానని, అది నిలబెట్టినందుకు నా గురువులైన డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారు, ఇది ఎందుకు నిలబెట్టగలిగానంటే ఐఎమ్ ఎ డాన్సర్ బేసికలీ, నా 55th ఇయర్ నుంచి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం మొదలుపెట్టాను, భాష లేకుండా కేవలం అభినయంతో ఈ పిక్చర్నంతా నా చేత లాక్కొచ్చారు డైరెక్టర్ గారు। అభినయంతో చేయగలిగానంటే అది నాకు నృత్యంలో ఉన్న శిక్షణ హెల్ప్ చేసింది, అది ముఖభావంలో డైలాగ్స్ లేకుండా నేను ఎక్స్ప్రెస్ చేయగలిగానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై డాన్స్ ప్రాక్టీస్ అండ్ డాన్స్ ట్రైనింగ్। సో దానికి మా గురువుగారైన డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను। అలాగే ఈ సినిమా చేసేటప్పుడు నాకు సోమయాజల్ గారికి మా చాలా ఇంపార్టెంట్ అయిన సాంగ్స్ అయిన శంకరా సాంగు, నాదేమో రాగం తానం పల్లవి డాన్స్, మాకు 2 గండాలు వచ్చింది మా ఇద్దరికి ఒక్కొక్క గండం। శంకరా సాంగ్ చేసేటప్పుడు ఆయనకి 102 ఫీవర్, ఆ ఫీవర్ తోటి నైట్ అంతా మేల్కొనుండి వర్షంలో తడిచి చేయాల్సి వచ్చింది సోమయాజులు గారు। నేను మేము నైట్ అంతా ట్రావెల్ చేసి చెన్నై నుంచి అలీబేట్ బేలూరు వెళ్ళి నాకు కోల్డ్ వచ్చేసి వన్ సైడ్ హెడ్ఏక్, రిఫ్లెక్టర్స్ వేస్తే కళ్ళల్లోంచి నీళ్ళు గారిపోతుండే ఆ పరిస్థితుల్లో డిసెంబర్లో మా షూటింగ్ జరిగింది। ఆ పరిస్థితుల్లో నేను ఆ డాన్స్ చేశాను, చూసి ఎవరికి కనిపించదు కూడా, ఒక పక్క అయితే అసలు నా మొహంలో ఏం ఎక్స్ప్రెషన్ వస్తుందో కూడా మొద్దుబారిపోయింది నా మొహం, డిసెంబర్లో అలీబేట్ బేలూరు అంటే ఇట్స్ వెరీ కోల్డ్, ఇదంతా లాక్కొచ్చింది ఆ పరమాత్మలే। ఆ సాంగ్ ఇప్పటికీ చూస్తుంటే నాకు అసలు మొహంలో ఎక్కడ కనిపించదు, అసలు నాకు ఆ కోల్డ్ ఉన్నట్టు
స్వెల్లింగ్ ఏమీ కనిపించదు అనమాట. కష్టపడి తర్వాత ఇసుక మీద డాన్స్ చేయించారు. బట్ అదే చెప్తున్నాను కదా, డూ ఆర్ డై సిచ్యువేషన్. మాకు ఇప్పుడు నన్ను నీళ్ళమే చేయమన్నా చేసేసి ఉండేదాన్ని, బికాస్ ఐ డి నో వెదర్ ఐ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్. ఈ సినిమా చూసిన తర్వాత పద్మసుబ్రహ్మణ్యం గారు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు, మామూలుగా డాన్స్ నేల మీద చేయడానికి బ్యాలెన్స్ రాదు, అలాంటి ఇసుక మీద అంత అనాయాసంగా చేసేసానని. నిజంగా అప్పుడు అనిపించింది అనమాట, అసలు నేను ఏదో డైరెక్టర్ గారు చెప్తున్నారు చేసేసేయడమే అంతే. నా నిజంగా శంకరాభరణంతో నా జన్మ ధన్యమైంది. 37 ఏళ్ళు అయింది సినిమా రిలీజ్ అయ్యి, బట్ ఈవెన్ టుడే పీపుల్ రిమెంబర్ ఇట్. ఈవెన్ ద టుడేస్ జనరేషన్, మనం అనుకుంటాం యూత్కి తెలియదని. ఆ మధ్య నేను జైన్ కాలేజ్కి ఒక జడ్జిగా వెళ్ళాను, అక్కడ ఒక స్టూడెంట్ హీ మస్ట్ బి 20 ఇయర్ ఓల్డ్, ఆ ఇంటర్వెల్ షాట్ పెయింటింగ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఐ వాజ్ సో షాక్డ్, ఎప్పుడు శంకరాభరణం ఈ అబ్బాయి పుట్టి కూడా ఉండడు అసలు. సి దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఈవెన్ ఆఫ్ ది ఫర్ ద యూత్, ఈవెన్ ఫర్ టుడే దే రిమెంబర్ ఇట్. ద యూత్ హ్యావ్ సీన్ ద మూవీ అండ్ ఇట్స్ రియలీ రియలీ నైస్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీవీ 5 శ్రీ బిఆర్ నాయుడు గారు ఫర్ హ్యావింగ్ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫంక్షన్. గురుగారు ధన్యవాదాలు, ఐ ఓ మై లైఫ్ టు యూ. డైరెక్టర్ గారు ఒక ప్రశ్న అడుగు. నా చేత నీళ్ళలో కూడా డాన్స్ చేయించారు, ఆ గోదావరి ఒడ్డున రాగంతానం పల్లవి కృష్ణా తరంగాల. తర్వాత ఫీల్డ్స్లో డాన్స్ చేయించారు, బట్ ఇసుక మీద డాన్స్ చేయాలని మీకు ఎలా అనిపించింది? అది నేను చేయగలను మీరు ఎలా అనుకున్నారు? నీ మీద నాకు మొదటి నుంచి కోపం ఉంది కాబట్టి ఎలాగైనా పనిష్మెంట్ ఇవ్వాలని నేను అనుకున్నాను. సరే చేసి నువ్వు ఓడిపోతావేమో అనుకున్నాను, కానీ మొత్తం మీద చేసి గెలిచావు, అందువల్ల అదే చెప్తున్నాను కదా. అదే ఇప్పుడు మనం ముందర అనుకునేటప్పుడు అదేదో కష్టం అవన్నీ అనుకుంటే అసలు ఆ శంకరాభరణం అనే సబ్జెక్టే నేను ముట్టుకునే ఉండేవాడిని కాదు. ఎవ్రీబడీ దట్ ఐ సెలెక్టెడ్ ఇన్ దట్ ఫిలిం ఆర్ ప్రాక్టికల్లీ న్యూ టు ది ఇండస్ట్రీ ఆర్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ద సచ్ లెంగ్దీ రోల్స్, ఇంపార్టెంట్ రోల్స్ వేసిన వాళ్ళు కాదు. అదేమిటో ఒక ఆ రోజున భగవంతుడు అలాగా ఒక మూఢనమ్మకం పెట్టి ఇచ్చాడు, ఆ మూఢనమ్మకంతో ఇలా అలా సెలెక్ట్ చేసుకున్నాను. అది మాలాంటి వాళ్ళు దొరికారు గురువు. మీలాంటి వాళ్ళు అంటే మీలో టాలెంట్ ఉంది కాబట్టి నేను ఎత్తుకున్నాను, నేనే అంత పిచ్చివాడిని కాదు. నో నో నో, అంటే మొదట్లోనే చెప్తే మీకు అందరు గర్వం వచ్చేస్తుందని బ్రహ్మాండం అని చెప్పి చెప్పకూడదు కదా. ఎట్టా డైరెక్టర్ అనేవాడు ఎలా వల్ల రాబోతున్నానా లేదా? అయ్యో అది ఒక నాకు నవ్వితే అన్నా ఎమోషనల్ అయితే ఈ నరం పైకి వస్తుంది. అది కరెక్ట్. దాన్ని ఎలాగో అబ్జర్వ్ చేశారు, చేసి ఆ బడ్డీ వాడి కొట్లో నేను డోర్ వెనకాల నించొని ఉంటాను, ఆయన గండపెండ తాగట పెట్టేదానికి వస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చి ఆ నరం పైకి రాని అన్నారు. యాక్చువల్గా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఎక్కడొస్తుందంటే ఈ అమ్మాయి షార్ట్గా ఉన్న వింటున్నప్పుడు ఆ లాస్ట్ సాంగ్ దొరకనా ఇటువంటి సేవ అంటున్నప్పుడు పాట అంతా కుర్రాడు పాడేసిన తర్వాత ఆయన వాడి కాలు పట్టుకుని అలా నిమిరి గండపండేరం వేస్తున్నప్పుడు అంతకంటే తల్లికి ఇంకా అది చాలా ఇన్ఎక్స్ప్లికబుల్ మూమెంట్ అది ఫర్ ఎనీ మదర్. అది అది మాటల్లో చెప్పడానికి వీల్లేదు. అందుకని ఏమి చేస్తామంటే ఒకప్పుడు వాట్ ఈస్ ది బెస్ట్ వే టు డూ ఈజ్ టు క్యాచ్ ది ఆడ్, ఏదైనా కనుక ఒక ఆడిటీ కనుక ఉంటే కమల్ హాసన్కి ఈ పక్కన నరాలు పొంగుతాయి మంచి ఎమోషనల్గా ఉన్నప్పుడు. అంటే నేను బార్బర్ లాగా ఇవ్వేనా అన్ని కనిపెట్టేది సైడ్ బోన్స్ ఎట్లా ఉంటాయి జుట్టు ఎట్లా ఉంటుందని కాదు, బట్ కాన్స్టెంట్ ఆబ్జర్వేషన్లో ఉన్నప్పుడు నాకు తనకి ఈ నరం విపరీతంగా ఉబ్బుతుంది అట్లా. సో ఐ కుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ హర్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ అండ్ దట్ వర్క్అవుట్ వెరీ వెల్. నువ్వు ఇప్పుడు ఏమైనా డ్యాన్స్ చేస్తావేమో అని వచ్చి కూర్చున్నా నేను ఇక్కడ. నువ్వు గజ్జలు తెచ్చుకోలేదు, ఏమీ తెచ్చుకోలేదు, నువ్వు అలా వస్తే నాకు తృప్తిగా లేదు. మరి మరి చిన్న బిట్టన్నా చేయాలి మరి. బాబోయ్ బాబోయ్ ఇసుకలో చేసిన దాన్ని ఇక్కడ చేయడానికి ఏమిటి భయో? ఏమ్మా అండి, యాక్చువల్గా అమెరికా వెళ్ళినప్పుడు దొరకనా ఇటువంటి సేవ పాడుతుంటే అలా వచ్చేసేసింది అది ఆ బిట్ అంతా స్టేజ్ మీదకి వచ్చి అప్రోచ్ అవ్వలేవరు. అదేదో మొత్తం మీద గుర్తు రావట్లేదు నాకు. అంటే యుఎస్లో డైరెక్టర్ గారికి ఆట వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అప్పుడు నన్ను అడిగారు అన్నమాట,
బ్రోచేవారు ఎవరు అంటే చేయమని చెప్పి నేను నా డాన్స్ ఎక్స్పీరియన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫర్ 27 ఇయర్స్ ఐ మస్ట్ హవ్ డన్ అవర్ 2000 ప్రోగ్రామ్స్ బట్ ఎప్పుడూ శంకరాభరణం సాంగ్స్ స్టేజ్ మీద చేయలేదు. నన్ను 27 ఇయర్స్ ఐ హవ్ నాట్ డన్ ఇట్. దే సెడ్ నో నో యూ హ్యావ్ టు ప్లీజ్ డూ ఇట్. సో ఐ సెడ్ వాట్ బెటర్ వే ఐ కెన్ పే మై గ్రాటిట్యూడ్ టు హిమ్ అని చెప్పి ఫర్ హిస్ సేక్ అది ఆ 2 మినిట్ సాంగ్ చేశాను నేను అక్కడ. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు తెలియదు నేను చేయబోతున్నానని. అక్కడ ఒక లోకల్ టీచర్ ఒక 45 మినిట్స్ చిన్నపిల్లల చేత అంతా డైరెక్టర్ గారు సినిమాలు చేయించేసింది. సడన్గా నా సాంగ్ వేశారు. సో ఐ గ్రేట్ క్రాష్ బిట్వీన్ ద స్టూడెంట్స్. డైరెక్టర్ గారు స్టన్ అయిపోయి అక్కడ బాస్ అది సోమయాజు గారు లైన్ ఉంది కదా అది వాకింగ్ స్టిక్ ఇచ్చేసి ఈయన పాడేశారు. సో ఈ గాట్ వెరీ ఎమోషనల్. నాకు నేర్పించిన గురువు వెంపటి చిన్నసత్యం గారు అయితే నన్ను యాజ్ అ క్లాసికల్ డాన్సర్ ఇప్పుడు ఎన్ని స్టేజ్ ప్రోగ్రామ్లు ఇచ్చి ఉంటే అవిడ గాట్ ఎ నేమ్ విచ్ ఐ గాట్ త్రూ శంకరాభరణ్ వరల్డ్ వైడ్. అండ్ దెన్ అసలు కూచిపూడి డాన్సు ఏమిటో అనేది శంకరాభరణం ద్వారా జనానికి చూపించారు. సో కూచిపూడి డాన్స్ వరల్డ్ వైడ్ అంత పాపులర్ అయింది ఆ రోజుల్లో అంటే విశ్వనాథ్ గారే. నాకు సోమయాల్ గారికి మధ్యన డైలాగ్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. అంటే వాళ్ళు మన నాస్టాల్జీ అంటాం కదా, వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఎందుకంటే డైలాగ్ ఉంటే యూ కెన్ టేక్ రిఫ్యూజ్ ఉంది డైలాగ్. ఇప్పుడు ఆయన మనది మడి కట్టుకుని ఆ పిల్ల వంట చేయాలనుకున్నప్పుడు కింద పడిపోతుంది, మంచినీళ్ళు తెస్తూ పడిపోతున్నప్పుడు దవ్వుకు లేస్తుంది తను కూడా కింద పడిపోయింది కాబట్టి. ఏదో ఏమిటంటే ఇట్లా వంట చేయాలనుకున్నాను నాన్న ఏదో తొందరగా బింది పడిపోయింది అంటుంది. అప్పుడు అమ్మాయి ఆయన అడుగుతాడు వెనకాతలు ఆయన గమ్మత్తుగా షార్ట్ కూడా ఎలా ఉంటుందంటే కటకటాలు వెనకాతలు ఉంటాడు ఆయన. కిటికీకి అవతలు ఉంటాడు, కిటికీకి ఇవతలు ఏమై ఉంటుంది ఈ తులసి క్యారెక్టరు. అడుగుతాడు నీకు వంట చేయటం రాదా అని అడుగుతాడు. సహజంగా ఆడవాళ్ళని అడిగే మామూలు క్వశ్చన్కి నాకు వంట చేయటం వచ్చని దబుక్కుని చెబితే దాంట్లో రక్తి కట్టకూడదు, సభ్యత కాదు అది. ఇప్పుడు సపోజ్ నీకు వంట చేయటం వచ్చా అని కట్ చేసి మళ్ళీ ఈవిడ కట్ చేయగానే ఇట్టే అందనుకోండి దబ్బుకున పోయిందనమాట షార్ట్, ఇట్ ఈస్ గాన్. సో షీ హ్యాస్ టు టేక్ సమ్ టైమ్ దెన్ అలా తలకాయ ఎంచుకుని మెల్లిగా ఆ స్వింగ్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిథిమ్. దెన్ అక్కడి నుంచి నువ్వు అట్లాంటి దానివి నువ్వు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా నీకు వంట తెలిసిన వాళ్ళు అని అంటే నేను ఎలా చేయగలను, నేను అసలు ఇంట్లో అడుగు పెట్టడానికే అర్హత లేనటువంటి ఒక కుటుంబాన్ని నుంచి వచ్చిన మనిషిని అలాంటిది ఇక్కడ నన్ను ఇంత పనికి మీరు పురమాయిస్తున్నారే నేను అర్హురాలినా అని చెప్పడం అనేది ఊరే డైలాగ్ అయితే చెప్పచ్చు. అదేమిటండి అలా అడుగుతున్నారు, ఇలా TV5 వాళ్ళు అడిగినట్టు నన్ను ఇలా క్వశ్చన్ అని అడిగితే కుదిరేది కాదు అక్కడ. సో షీ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ దట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఇనఫ్, ఐఎమ్ అంత నాకు పవిత్రత లేదు అని చెప్పాలి. చూడండి ఒకసారి ఆలోచించి చూడండి అది ఎక్స్ప్రెషన్. అంత డాన్సర్ అయినా ఎంత డాన్స్లో ప్రతి బిట్టికి వాళ్ళు కంప్యూటర్లాగా భావాలు మార్చినా ముఖ కవళికల్లో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు లిమిటెడ్ లెంగ్త్స్లో చెప్పాలి అది. అది ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు అంటాడనమాట ఈ కులమతాలు అన్నవి మనిషిని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప ఆ పేరుతో మనుషులను విడదీయడానికి కాదు తులసి అని. అప్పుడు ఒక్కసారి పొంగిపోతుంది, ఒకసారి తలారా స్నానం చేసి అప్పుడు కూడా వచ్చి కుడికాలు పెట్టడానికి వంటింట్లో కూడా ఇంకా సందేహపడుతుంది. కాబట్టి ఈ సినిమా వెనకాతలు ఓ దర్శకుడు అండి. సీతాపతే నాపై నీకభిమానము లేదా, సీతాపతే నాపై నీకభిమానము లేదా, మాతాత్మ జార్చిత పాద మా మొరలను వినరాదా, ఆసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు గదా. పదని సమాగరి సని సని దప పదని దప మగమ పదని
పాట అయిపోయేటప్పటికి స్కైలో మీకు ఇంద్రధనస్సు కనిపిస్తుంది. చాలా గమ్మత్తుగా అది ఏమిటో మరి ఆ టైంకి అసలు చాలా మబ్బు పట్టి వర్షం వస్తుందేమో, ఈ షూటింగ్ నా అవదేమో అనుకున్న టైంలో, తర్వాత మధ్యలో కుర్రవాడినే శంకర శాస్త్రి గారిలాగా ఇమాజిన్ చేసుకుని అక్కడ కూర్చున్నప్పుడు తను పొందే ఆనందం. అంటే మహాద్భుతం జరిగినప్పుడల్లా పంచభూతాలు వర్షించడమో హర్షించడమో ఏదో రూపంలో జరుగుతుంటాయి. అట్లా లోకం కోసం ఆయన చేసే ప్రతి పని ఉదాత్తతని గమనించిన పంచభూతాలు ఆ రూపంలో కూడా ఆయన ఆశీర్వదించిన ఆయనే, విశ్వనాథ్ గారిని ఆశీర్వదించిన ఆయన మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ రాజుగారిని TV5 యాజమాన్యం వారు ప్రసంగించిన తర్వాత సత్కరిస్తారు. అందరికీ నా నమస్కారం అండి. కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారి గురు బ్రహ్మ అనే ప్రోగ్రామ్ మా తరపుని నియో గ్రూప్కి అవకాశం ఇచ్చిన TV5 యాజమాన్యానికి నేను జన్మజన్మల రుణపడుతానండి. కారణం ఏంటంటే డాక్టర్ కె విశ్వనాథ్ గారు ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూస్తే నాకు ఫస్ట్ చనిపోయిన మా తాతయ్య గారు గుర్తొచ్చారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు కృష్ణ చిరంజీవి ఫైటింగ్స్ రావు గోపాలరావు ఇదే నాకు తెలిసిన సినిమాలు. అలాంటిది మా తాతయ్య గారు వచ్చి నన్ను శంకరాభరణ సినిమానికి రమ్మన్నప్పుడు నేను అసలు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఆయన చెప్పారు ఇలాగా నేను ఆల్రెడీ 3 times చూశాను, చాలా బాగుంది, నువ్వు ఒకసారి రా అనేసి చాలా ఏడుస్తూ ఉంటే నన్ను లాక్కుని తీసుకుని వెళ్ళారు. నాకు అప్పటి వరకు నిజంగా సాంప్రదాయాలు ధర్మం పవిత్రత సంస్కారం నిజంగా ఏమీ తెలియదు. అసలు నిజంగా ఫస్ట్ నేను కనెక్ట్ అయ్యాను అంటే ఒక హ్యూమన్ లైఫ్కి కనెక్ట్ అయ్యాను అంటే అది మాత్రం శంకరాభరణం సినిమా ద్వారానే నేను కనెక్ట్ అయ్యాను. నేను బాగా ఇష్టపడేది ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, నా ఒపీనియన్ చెప్తున్నాను. మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, దీనికి ఆచార్య దేవోభవ అనే దానికి మీనింగ్ మాత్రం 100% విశ్వనాథ్ గారి సినిమాలో కనిపిస్తుందండి. అంటే నేను చూసిన సినిమాల్లో మాత్రం నాకు అలైన్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి దాంట్లోని కూడా ఒక పవిత్ర బంధం, పవిత్రమైన ఒక బంధం ఉంటుంది, ఒక చక్కటి అనుబంధం ఉంటుంది, ఒక గురు శిష్యుల బంధం ఉంటుంది. సేమ్ అదే బంధాన్ని నేను ఈరోజు మా భార్యతో కూడా గడుపుతున్నాను. నా భార్య నేను ఈరోజు శిష్యులుగానే చూస్తా కానీ భార్యగా చూడను. ఇది నేను విశ్వనాథ్ గారి సినిమా నుంచి నేర్చుకున్నది. అలాగే నేనే నేర్చుకున్నానేమో అనుకున్నాను కానీ నాకన్నా ఎక్కువ నేర్చుకున్న ఆయన మన బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు TV5. సంస్కారం అనేది నిజంగా చెప్పాలంటే నిలువెత్తు నిదర్శనం మీరండి. రియల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మందిని ఈ వేదిక మీద ఇలా కూర్చోబెట్టి ఇంత చక్కగా సత్కరిస్తున్నారు అంటే నిజంగా అది చాలా దేవుడు మీకు ఎంతో పుణ్యం ఇస్తున్నాడు. ఆ పుణ్యాన్ని మీరు మాకు, ఆ పుణ్యాన్ని మాకు కూడా పంచిపెడుతున్నారు ఈ రూపంలో. అది చాలా అద్భుతమైన విషయం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే TV5 అనేది ఒక న్యూస్ ఛానల్ అని, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని మాత్రం కొంతమందికి తెలుసు. మేము TV5తో చాలా అనుబంధంగా పనిచేస్తున్నాం. TV5 ఒక సంస్కారమైన ఛానల్, ఒక పవిత్రమైన ఛానల్, అఫ్కోర్స్ విలువలు కాపాడే ఛానల్. సో అలాంటి సంస్కారాన్ని ఒక నిదర్శనంగా మనం బిఆర్ నాయుడు గారిని మనం చెప్పుకోవచ్చు. గంగాధర్ గారిని నేను ఎప్పుడు చూడలేదండి. ఘనసాల్ గారు లేరు అన్నారే, ఇక్కడ ఉన్నారే. రియల్గా నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి బేస్ వాయిస్, మంచి సింగరు. అయితే ఈయన ఒక మాట అన్నారు, క్రేజ్ రెస్పెక్ట్. మీరు అంటున్నట్టుగా చిరంజీవి గారికి క్రేజ్ ఉంది, కమల్ హాసన్ గారికి క్రేజ్ ఉంది, మంజు భాగర్వి గారికి క్రేజ్ ఉంది, కానీ విశ్వనాథ్ గారు సినిమా చేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ కూడా వచ్చేస్తుంది. ఈరోజు మేము విదేశాల్లో ఉంటున్నాము, మీ NRIs విదేశాల్లోనే చదువుకున్నాం మెడిసిన్, ఎంతోమంది వేల వేల మంది విద్యార్థులు మెడిసిన్ చదివిస్తున్నాం, ఎంతోమంది డాక్టర్లు ప్రొడ్యూస్ చేస్తాం, ఎంతోమంది డాక్టర్లు ఇప్పుడు చదువుతున్నారు. అఫ్కోర్స్ దానికి TV5 మాకు ఎంతో సహకారం అందిస్తుంది. అయితే మన దేశం నుంచి వెళ్ళి ఇంకొక దేశంకి వెళ్ళినప్పుడు మన దేశం పట్ల ఉన్న గౌరవం, ఆ సాంప్రదాయం, ఆ పద్ధతులు అవన్నీ కూడా ఎక్కువ పెరుగుతాయండి. అలా పెరిగినప్పుడు వాటిల్ని మనం ఉత్తేజపరచడానికి ప్రతి స్టూడెంట్కి ఒక్కసారి ఒక విశ్వనాథ్ గారి మూవీ చూపిస్తే చాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ఎలా ఉంటాయని అలా తీసేస్తుంది. ఈవెన్ స్టూడెంట్స్ మా యూనివర్సిటీలో ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తే
సాంగ్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, గూగుల్లో అలాంటివి అవసరం లేదండి. జస్ట్ విశ్వనాథ్ గారి సినిమాలు తీసుకుంటే శంకరాభరణం, స్వాతి ముత్యం తీసుకుంటే చాలు, ఫుల్ హైలైట్, మంచి కల్చరల్ డ్యాన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆ రోజు ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో తెలియదు కానీ ఇది మన తరతరాలు కూడా గుర్తుండిపోయి దీన్ని భావితరాలకి ఆయన మన ఆయన సినిమాల ద్వారా సంస్కృతి, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని ఎప్పుడూ కూడా సజీవంగా ఉండేటట్టుగా చేసిన ఘనత మన విశ్వనాథ్ గారికి అండి. అలాగే ఇక్కడ నేను ఇద్దరిని కొంచెం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెలు ఏంటండి సీతారామ శాస్త్రి గారి పేరు? సీతారామ శాస్త్రి గారిని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనే టైటిల్కి తీసుకొచ్చారంటే అది విశ్వనాథ్ గారి సినిమా ఎంత ప్రభావితం చేసిందనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అండి. అయితే నేను మా నాన్నగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కొలీగ్స్, ఆయనకి నేను ఇందాక అదే మాట చెప్పాను, కాకినాడ మా సొంత ఊరు. అయితే మా నాన్నగారు నేను ఎప్పుడు చదవకపోయినా కానీ వచ్చి, నువ్వేం చదవట్లేదండి, పుస్తకం లేదు, పెన్ లేదు, మా కొలీగ్ 24 గంటలు పుస్తకం పెన్తోనే కనిపిస్తాడు, ఇదే చెప్పేవారు. నాకు భలే కోపం వచ్చేది, ఆ కోపంతో నేను పుస్తకం అంతా చదివేసేవాడిని రియల్గా. సో ఆ విధంగా నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు సీతారామ శాస్త్రి గారు. చాలా చాలా గ్రేట్ అండి, మీరు చాలా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఆర్పి పట్నాయక్ గారు వెరీ సింపుల్ అండి, మీరు మ్యూజిక్కే కాదు మీ మనసు కూడా చాలా మంచిది, చాలా ఓపెన్ హార్టెడ్, సోషల్గా కనెక్ట్ అయ్యారు మీరు అందరితో, సోషల్ పర్సన్గా మీరు అందరి మనసుల్ని గెలుచుకోగలిగారు. ఇది ఏ మ్యూజిక్ డైరెక్టర్కి దక్కలేదు. దర్శకత్వాన్ని ఒక వృత్తిగా కాకుండా ఒక తపస్సుగా భావించిన మహోన్నతమైన వ్యక్తి, కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యం. ఆయన సినిమాలు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను సజీవంగా భావితరాలకు అందించే జీవనదు. అలాంటి మహామనిషిని మనం సన్మానించడం అనేది మనల్ని మనం సన్మానించుకోవడమే, మనల్ని మనం గౌరవించుకోవటమే. ఈ అవకాశం మాకు కల్పించిన TV5కి మేము బతుకున్నంతకాలం రుణపడి ఉంటామండి. నమస్తే. విశ్వనాథ్ గారికి ఫ్యాన్స్ లేరు, ఫాలోయర్స్ ఉన్నారు. ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు. ఫాలోయర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు, మనం పోయిన తర్వాత కూడా ఉంటారు. ఇలాంటి ఫాలోయర్సే ఇక్కడున్న మహానుభావులందరూ. వీళ్ళల్లో సుజాత రామాచారి గారు, ప్రసిద్ధ గాయకుడు రామాచారి గారు మనందరికీ తెలిసింది. ఆయన భార్య ప్రత్యేకించి విశ్వనాథ్ గారి చిత్రాల మీద PhD చేస్తున్న స్థాయిలో ఉన్నారు ఆవిడ. అమ్మ చాలా సబ్జెక్టులు ఉండగా విశ్వనాథ్ గారే దొరికారా అని క్యాజువల్గా అడిగితే మీరేం సమాధానం చెప్తారో చెప్పండి. అందరికీ నమస్కారం అండి, మా గురువుగారికి నమస్కారం. నేను తెలుగు స్టూడెంట్ అండి, ఎంఏ తెలుగు చేశాను. సో ఎంఏ తెలుగు చేసినప్పుడు PhD చేయమని చెప్పారు. PhD చేయాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి, కానీ నాకు మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సంగీతము, సాహిత్యము. సాహిత్యం మా అమ్మగారి తరపున వచ్చింది, సంగీతం మా భర్త గారి ఇంట్లో ఉంది. సో దానికి అనుసంధానం చేసుకుని చేస్తే ఏదైనా బాగుంటుంది అని మా గురువుగారు అని జయరాములు గారు చెప్పారు. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను, నాకు దగ్గరగా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సినిమా వాటికి, సినిమా సాహిత్యానికి దగ్గరగా, మేము అదే విధంగా దాన్ని ఆధారంగా చేసుకొని మా యొక్క జీవనాన్ని సాగిస్తున్నాం కనుక దానికి ఆనందంగా ఉంటుంది, దాన్ని నేను ఎక్కువ కనెక్ట్ కాగలను అనే ఉద్దేశంతో ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. అయితే నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, సప్తపది సినిమా అండి, నన్ను శంకరాభరణం గురించి ఇంకా నాకు ఆలోచించడానికి నా మేధస్సుకి తగినంత స్టఫ్ నా దగ్గర లేదు. సప్తపదిలో చాలా వరకు చాలామందే చెప్పారు, కానీ నా వరకు నాకు అనిపించిన ఒక చిన్న క్వశ్చన్, స్వామి ఉంటాడు, ఇద్దరికి పెళ్ళి అని చెప్తారు, వాళ్ళిద్దరూ భావభావమర్దులు. మన తెలుగు సాహిత్యంలో, మన తెలుగు సంస్కృతిలో భావమర్దలు ఇద్దరికి పెళ్లి చేయడం సహజం. అలాంటప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి, ఆనందంగానే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక ఆయనకి ఆ అమ్మాయికి అనిపించిన తీరు అమ్మవారు, ఆవిడ పనిచేసే
గుడిలో అర్చన చేసే అమ్మవారే ఆవిడికి, ఆయనకి ఆవిడ సాక్షాత్తు ఆ స్వరూపం కనబడుతుంది. అసలుకి అలా కనిపించడానికి పరమార్థం ఏంటి? ఎందుకంటే ఒకవేళ ఆమెని చూడంగానే ఇంకొక రకంగా కనిపిస్తే వేరే భావన, కానీ ఆమె ఇష్టపూర్వకంగా చేసుకున్నట్టే ఆయన అభిప్రాయం. అందుకంటే తండ్రి మాటని జవదాటదు ఆ పిల్ల, ఎక్కడ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వదు, మామూలుగా కూల్గానే వెళ్ళిపోతుంది. చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అబ్బాయి మొహంలో నాకు ఎన్నిసార్లు చూసినా కనిపించలేదు, కానీ ఆ అబ్బాయి మొహంలో కూడా ఏమీ కష్టమేమీ కనిపించలేదు. ఆనందంగానే పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు వెళ్తారు. కానీ ఆ అమ్మాయి సాక్షాత్తు అమ్మవారి రూపంలో ఎందుకు కనబడుతుంది? అదే ఎందుకు చూపించాలి? ఇంకేదైనా కనిపించవచ్చు కదా, ఒకవేళ ఆయనకి వేరే రకంగా కనిపిస్తే. దీనిలో పరమార్థం నాకు బోధపడలేదండి. నిజమే, కరెక్టేనండి మీరు చెప్పింది. ఎందుకంటే ఇంకో రకంగా కనిపిస్తే చక్క ఏ ఆమ్స్టర్డామ్లోనో ఊహించుకుని ఇంకొక హీరోయిన్తో డ్యాన్స్ చేసినట్టుగా పెట్టి ఉండొచ్చు. అది పొరపాటే జరిగింది అప్పుడు. అయ్యో అలా కాదండి, మీ మదిలో మీరు అనుభవించిన దృశ్యం ఏంటి అన్నది. వాడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఏమిటంటే, ఎవరైతే తన భార్య కాదో మిగతా వాళ్ళందరూ ఏ పరాయి స్త్రీ అయినా దేవత్వ సమానం అని నేర్చుకున్నాడు వాడు. అలా చూడాలి ఎవరైనా సరే. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భార్య అది వేరే సంగతి, గురు శిష్యులు అవన్నీ మర్చిపోదాం మనం. ఆ తత్సమయానికి ఆ అమ్మాయి డాన్స్ చేయటం, కాళ్ళు రక్తం రావటం, తర్వాత ఏమో ఆ కుర్రాడు కాలుని పట్టుకోవటం, అది గుర్తొస్తాయి ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి మనసులో క్షణానికి ఇంకొక వ్యక్తి యొక్క ఇమేజ్ ఉండిపోయింది. సో దాన్ని బట్టి వాడికి అలా కనిపించడం జరిగిందని ఈ రచయిత యొక్క దురభిప్రాయం. మీరేమనుకోవద్దు, ఎందుకంటే ఇంకొక ఏ అసలు ఉత్తర దాని ముందర పూర్వ కథ తెలిసినా ఉత్తర కథ తెలియకపోయినా కూడా అది చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్. అది ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే థియేటర్లో అది చూసినప్పుడు యాక్చువల్గా ఐగిరి నందిని అని పాడివాడు అమ్మవారిలాగా చూస్తున్నప్పుడు అసలు ఎంత సైలెన్స్ ఉంటుందో నేను చాలా థియేటర్స్లో చూశాను. డెడ్ సైలెన్స్, అంత తీక్షణంగా చూస్తారని. అంతకంటే నాకు నాకేం దురభిప్రాయం లేదు అమ్మాయి మీద. ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ మంచి ప్రశ్న వెనకాల ఆయన హృదయంలోంచి ఉద్గారమైన ఒక గొప్ప హైందవ ధర్మ సూక్ష్మం ఉన్నది. ఇందాక ఆయన చెప్పారు, పురుషుడి కంటికి స్త్రీ రెండు విధాలుగానే కనపడాలి, అమ్మగా దేవతగా. ఒకటే ఎక్సెప్షన్, భార్య. ఆ భార్య కూడా అతనికి తల్లి అవుతుంది, అది వేరే విషయం, తల్లిగా కూడా ఉంటుంది. ఇది ఆయన చెప్పదలుచుకున్న మాత్రమే కాకుండా ఆ మూడు తరాల్లో వస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క సంస్కారం మూలాన్ని అతడిలో ఆ సంస్కారం ఆ విధంగా ప్రతిఫలించింది, కాబట్టి అతని కళ్ళకు ఆమె దేవతగా కనిపించింది. హృదయంలో ఉండేటువంటి సంస్కారం ఎలాంటిది, ఆ కుర్రవాడిది అని చెప్పడం అక్కడ ధర్మ సూక్ష్మం. అది సహజమైన విషయం కాదు. అన్నమయ కీర్తన అన్నమయ్య రాయగలడు కాదు, అన్నమయ కీర్తన తత్తుల్యంగా సీతారామ శాస్త్రి గారు రాయగలరు. తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలు అలమేలు మంగకు, అలసిన దేవేరే అలమేలు మంగకు. ఇవి ఇది దాదాపుగా ఆయన రాసిన మొదటి ఆ కాలంలో చాలామంది అన్నమయ్యే రాశాడని భ్రమపడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఏమి దార్శనికుడు అండి ఆయన. మనిషిలో ఉన్న నిద్రాణమైన శక్తిని బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ గీతం కంటే పవర్ఫుల్ గీతం ఈ ప్రపంచంలో ఎవరైనా రాయగలిగారంటే ఒక్క సీతారామ శాస్త్రి గారు మాత్రమే రాయగలరు. నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటకపడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా. అవన్నీ చెప్తూ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్న సైన్యముండునా అని రాసిన మహానుభావుడు ఆయన. చాలామంది రైతులు కానీ పిల్లలు కానీ ఇవాళ సమాజం బయటకు వెళ్తే అనేక రకాల కారణాల వల్ల మానసికంగా దుర్బలై వెంటనే ఒక స్ట్రెస్ వచ్చిందంటే వెంటనే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు, ఇంతకంటే నివారణోపాయం లేదన్నట్టుగా. అలాంటి వాళ్ళు ఎవరైనా మానసికంగా బలహీనులైతే ఒక్కసారి ఈ పాట వినండి, మిమ్మల్ని చాలా ఉదాత్తమైన స్టేజ్కి తీసుకెళ్తుంది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ఇందాక చెప్పాం, అక్షరాల వల్మీకల్లో తపస్సు చేసి ఎన్నెన్ని పాటల్ని నేనెక్కడో ఒక చోట విన్నాను, అది దురదృష్టకరమైన కామెంట్ లాగా అనిపించింది. ఆయన తెలుగు సినిమా రచయిత కావడం అది మన అదృష్టం, ఆయన దురదృష్టం అని. ఆయన కర్మయోగి,
కర్మయోగి అంటే ఎవరంటే ఫలితాన్ని పరమాత్మకు అర్పించి ఫలితాన్ని తన అకౌంట్లో వేసుకొని వాడు ఎవడైతే ఉంటాడో వాడిని మాత్రమే కర్మయోగి అంటాం. అట్లా తెలుగు సినిమా రచయితల్లో ప్రధానమైన మన కర్మయోగి అనిపించే మహాత్ముడు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఫలితంతో సంబంధం ఏంటి? ఒక్కొక్కడు పాట విని ప్రభావితులై మీ పాట విని మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్, ఆత్మహత్య నుంచి విరమించుకున్నాం సార్, కొత్త స్ఫూర్తితో గొప్ప స్థితికి వెళ్ళాం సార్ అని అంటుంటే ఇంతకంటే గొప్ప ఏమిటండి? నాకు అక్కర్లేదు అనుకునేవాడు దేవుడు, అంతా నాకు కావాలనుకునేవాడు జీవుడు. ఆయన దేవుడు స్థితిలో ఉన్న మహాత్ముడు. అలాంటి వాణ్ణి గుర్తించి ప్రపంచానికి అందించిన సద్గురువు ఎంత ఆనందపడుతుండాలి మీరు కొట్టిన ప్రతి చప్పట్టకి. చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నారాక తెలిసాక వచ్చేను నా వంక. అంతకుముందు అసలు అంటే నేను మా ఊరు మా పల్లెటూరు వెళ్ళేటప్పుడు పల్లెకు పోదాం పారును చూ అంటే సంబంధం లేకపోయి పారును చూడడానికి వెళ్ళడం ఏమిటి? ఎవరన్నా వింటే తేడాగాడు అనుకుంటారు. అంటే అప్పటికి వేరే పాట లేక అది కూడా పాడుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఖచ్చితంగా సీతారామ శాస్త్రి గారు ఈ పాట రాసిన తర్వాత మా ఊరు వెళ్ళినప్పుడల్లా నేను పాడుకునే పాట. ఒక సెలయారు చూస్తే ఆయన పాటే గుర్తొస్తుంది, ఒక అద్భుతమైన ఒక దేవాలయానికి వెళ్తే ఆయన పాటే గుర్తొస్తుంది. అట్లాంటి మహానుభావుణ్ణి ఒకసారి చూద్దాం ఎంత రసార్థంగా మాట్లాడగలడు. ఆయనే మాట్లాడగలడు, ఆయన్ని దైవం ఆయన గురించి ఆయనే ఎలా చెప్పుకోగలడు, ఆయన గురించి ఆయనే ఎంత రసార్థంగా మాట్లాడగలడు. మనం ఎంత చెప్పినా ఆయన గురించి, ఎంత చెప్పినా ఇద్దరు మహానుభావుల గురించి. గురు శిష్యులు ఖచ్చితంగా ఇది గురు బ్రహ్మ గురు విష్ణు అని మనం ప్రారంభించాం. గురువు పక్కనే శిష్యుని కూర్చోబెట్టడం ఒక ఉదాత్తత అయితే గురువు గురించి ఖచ్చితంగా అంత గొప్పగా మాట్లాడగలిగేవాడు ఈ శిష్యుడు ఒక్కడే. మహాత్మా నమస్కారం. అవధరించండి, విని తరించండి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ పుడమికి రావటానికి కారణభూతులైనటువంటి నా తల్లిదండ్రులకి ముందు నమస్కరిస్తున్నాం. ఈ పుడమిపై సంచరించేటప్పుడు నా పాదాలు నా పదాలు సవ్యమైన పథాన పడేందుకు అవకాశం ఇచ్చినటువంటి గురువైన శ్రీ విశ్వనాథ్ గారికి, నాకు పేరు పెట్టి మరో జన్మ ఇచ్చిన తండ్రికి పాదాలకు ప్రణామం చేస్తున్నాను. గురుతుల్యులు ఆచార్యుల వారికి, సన్మిత్రులు భార్గవ గారికి, మంజు భార్గవ గారికి, నాకు ఆత్మీయుడైన మిత్రుడు ఆర్పి పట్నాయక్కి, ముచ్చటగా మూడు ముక్కలు మాట్లాడినా ముచ్చేళ్ళ మాట్లాడిన రామజోగాయకి, రాజుగారి దంపతులకి, మీ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇంతటి మంగళప్రదంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి TV5 హిందూ ధర్మ ఛానళ్ళ అధినేత అయినటువంటి నాయుడు గారికి అభినందనలతో పాటు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా గంగా ప్రవాహంలా వ్యాఖ్యానం చేస్తున్నటువంటి గంగాధర శాస్త్రి మాట్లాడుతుంటే కోపంగా ఉంది, ఇంకేం మిగులుస్తున్నాడు మాట్లాడడానికి అని. వ్యాసపూర్ణిమ సందర్భంగా సనాతనమైనటువంటి సాంప్రదాయ పరంపరగా వస్తున్నటువంటి గురు పౌర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ గారిని సత్కరించుకుంటున్నప్పుడు ఒక రెండు విచిత్రమైన దృగ్విషయాలు మనకు కనపడాలి. ఒకటి, సినిమాకి సంబంధించిన ఏ వేడుకైనా ఈ విధంగా ఉంటుందా? ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్నట్టు, ఒక ప్రవచనాన్ని వింటున్నట్టు, లేకపోతే ఒక ఏదో ఒక సినిమా కాదు లౌకికమైన విషయం కాదు ఇంకేదో పారలౌకికమైన విషయం అన్నట్టుగా ఈనాటి వరకు చలనచిత్రం తక్కువదా ఎక్కువదా అన్న చర్చ కాదు, చలనచిత్ర చరిత్రలోనే జరగలేదు అని మాత్రం చెప్పగలను. రెండో విషయం చెప్పడానికి ముందర, గానమే తప్ప నృత్యం లేని ఆనతనీయరాహర అన్న పాటకి అందమైన నృత్యాన్ని కల్పించి అభినయించినటువంటి ఆ నటీమణిని అభినందిస్తూ, ఆశ్రిత అందులో అర్థం నిన్ను పొగడటానికి కూడా నాకు పెద్దగా అర్హత లేదు, నువ్వు అనుమతిస్తే తప్ప. ఆనతనీయరాహర సన్నతి చేయగా నువ్వు అనుమతిస్తే తప్ప నీ దగ్గరికి రావటానికి కూడా నాకు అర్హత లేదు, సమ్మతినీయరా ద్వారా సన్నిధి చేరగా. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగటానికి శివుడు ఆన్ అయింది కాబట్టి చీమ కుట్టింది, ఈ కార్యక్రమం ఇలా బాగా జరుగుతుంది. ఇంకొకటి, మన అనేకమైన పండుగలు ఉన్నాయి, కొన్ని ఒకరోజు జరుగుతాయి, కొన్ని రెండు రోజులు జరుగుతాయి, శ్రీరామనవమి, దసరా, వినాయక చవితి ఇట్లాంటి నవరాత్రులు జరుగుతాయి.
బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, పుష్కరణలు జరుగుతాయి. గత 2 నెలలుగా తెలుగు వాళ్ళ ఇళ్ళ లోగిళ్ళల్లో ఒక పండగ జరుగుతుంది. ఏమిటి అంటే విశ్వనాథ్ గారికి అవార్డు వచ్చిందట, అది దాదా ఫాల్కే అవార్డుట అని దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు 40 సార్లు జరుగుతాయి సమావేశాలు. ఒకసారి ఆలోచించండి, ఇది 2వ ప్రశ్న. చాలామందికి చాలాసార్లు చాలా అవార్డులు వచ్చాయి, వచ్చినసారి సంతోషించాం, మనసారా అభినందించాం, ఒకటో ఆరో సభ పెట్టాం, వదిలేసాం. వాళ్ళు మా నాన్న వాళ్ళ అవార్డు తీసుకుని ఇంట్లో పెట్టి కూర్చున్నారు. ఇదేమిటి, రోజు ప్రతిరోజునా ఇది పుష్కరాలు దాటిపోయింది, బ్రహ్మోత్సవాలు దాటిపోయింది, ఏమిటి ఇట్లా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచిస్తే ఇందాకటి నుంచి మనం ఏదో శంకరాభరణం అని ఒక సినిమా, ఓ సినిమా అని ఒక సినిమా, ఒక సినిమా గురించి మాట్లాడటం లేదు. ఆ గురువు మనకి ఏమిచ్చాడు అనే విషయం గురించే మనం మాట్లాడుతున్నాము, అందుకే ఇక్కడ ఉన్నాము. గురువు అనే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి, చాలామంది మాట్లాడారు. అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు అనే అర్థంలో మాట్లాడారు, రకరకాల అర్థాలు చెప్పారు. హైందవ ధర్మం అనేది ఒక నాలెడ్జ్ సీకింగ్ వే కాదు, ఒక విషయ పరిగ్రహణ విధానం కాదు, అధ్యయనము కాదు, చదువు కాదు, ఆలోచన కూడా కాదు, ఒక జీవన విధానం. ఆ జీవన విధానం పేరు భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి అది మనిషిది, ప్రపంచం అందరిలోనున్న మనిషిది, ఒక దేశానికో ఒక భాషకో పరిమితమైనది కాదు. అది దేవు శాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి, ఔషధ శాంతి, శాంతి రేవజ శాంతి, పృథ్వీ శాంతి అని చెప్పగలిగినటువంటి ఈ మహత్తరమైన సనాతన ధర్మం తాలూకు ఆ దీప్తిని, ఆ జ్యోతిని ఆయన హృదయం నుంచి ఉద్గారింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. ఆయన పేరు కాశీనాథుడు, విశ్వనాథుడు ఆయనే. ఆయన మనందరి పుణ్యం కొద్దీ భారతీయ ధర్మం గురించి ఉపదేశించట్లేదు. ప్రభు సమితం అంటే వేదం చెప్పేది ఆజ్ఞ, ఇలా చేయంటే ఇలా చేసేయాల్సిందే. మిత్ర సమితం అంటే మిత్రుడు చెప్పిన మాట, స్నేహితుడు చెప్పింది, నీకు ఇష్టమైతే చెయ్యబ్బాయి, లేకపోతే మా అని సలహా ఇస్తున్నాను నీ మంచుకోరని. కాంత సమితం అంటే వినేవాడికి ఇష్టం కలిగి వాడంతట వాడే చెయ్యటం. విశ్వనాథ్ గారి సినిమాలు శంకరాభరణం ఒకటే కాదు, అంతకు మునుపు నుంచి ఆ తర్వాత వరకు అన్ని సినిమాలు చూసి మనం ఆనందించి మనం పైకి గుర్తించలేకపోయిన విషయం ఏమిటంటే సినిమా అనేది వేరు, విశ్వనాథ్ గారి సినిమా అనేది వేరు. ఇది చూస్తున్నప్పుడు మన మనసులో తెలియకుండానే ఆత్మ తాలూకు ఆర్తి ఏదో తీరుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇది మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్ని సాధించినా, ఏ దేశస్థుడైనా, ఎక్కడ వాడైనా, ఏదో ఒక తీరని అసంతృప్తి ప్రతి వాళ్ళకి ఉంటుంది, ప్రతి సంఘంలోనూ ఉంటుంది. నిజానికి ఆ తీరని తృష్ణే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భారతీయతలో పుట్టిన ప్రతి వాళ్ళకి డబ్బు ఉన్నా, కీర్తి ఉన్నా, ఏమున్నా కూడా ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో లేదు, ఏదో లేదు అనేటిది కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తున్నటువంటి ఆర్తికి ఆయన సినిమాలు అన్నీ కూడా వివిధమైనటువంటి కథలతోటి, వివిధమైనటువంటి నేపథ్యాలతోటి కాంతాసమ్మితంగా, కావ్యం అనేది కాంతాసమ్మితంగా ఉండాలి. చూస్తే ఇష్టం కలగాలి, రసప్లావితం అవ్వాలి, నిలువున కరిగిపోతున్నటువంటి ఒక హిమవత్ పర్వతం కాగలగాలి ఉనికి. అట్లా అవుతాం ఆయన ప్రతిసారి కూడా. మన అందరికీ అనిపిస్తుంది కాలం మారుతుంది, అసలు మనం అలా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది, ఇలా నడిచిండుంటే బాగుండేది, మన చూపు అలా ఉండుంటే బాగుండేది, తల్లిదండ్రుల పట్ల మన ప్రవర్తన ఇలా ఉండుంటే బాగుండేది, మన పిల్లలు అలా మాట్లాడితే బాగుండేది. కదలికలు నాట్యంగా కాకుండా, యోగ్యంతులుగా కాకుండా, భగవదర్పితమైనటువంటి నాట్యంలా ఉంటే బాగుండేది. పాట గొంతు చించుకున్న అరుపులా కాకుండా మోక్షపద సోపానానికి సోపానంలా ఉంటే బాగుండేది అనేటువంటి ఒక కోరిక తీరుతూ ఉంటుంది ఆయన సినిమాలు చూస్తున్నంతసేపు. అంతేకాదు ఆయన ఎన్నిసార్లు చూస్తూ ఉన్నా కోరిక నిరంతరం, అది తీరని దాహం, అది ఎంతో ఆత్మకి ఆకలి తీర్చే ఆహారాన్ని అందించే కృషివరుడు విశ్వనాథ్ గారు. కనుకనే ఈరోజు ఒక ప్రవచనాలు చాలా విన్నాం, వింటూనే ఉన్నాం,
ఆధ్యాత్మిక సభలు కూడా చాలా జరుగుతున్నాయి. రామాయణ భాగవతాల గురించి, భగవద్గీత గురించి మాట్లాడుతూనే ఉన్నాం. వింటున్న వాళ్ళు ఎందుకు వింటున్నారో చెబుతున్న వాళ్ళకి తెలీదు. చెబుతున్న వాళ్ళు బాగా చెబుతున్నారని చెప్పి వీళ్ళకి బాగా చెబుతున్నారా లేదా అని జడ్జి చేయడానికి వస్తున్నారు శ్రోతలు. వాళ్ళకి ఏమి రాకపోయినా సరే వాళ్ళ చప్పట్ల కోసం చెబుతున్నారు వక్తలు. ఈ రెండు కాకుండా, వక్త శ్రోత కాకుండా, అక్కడ విశ్వనాథ్ గారు సినిమా థియేటర్లోకి బూట్లు విప్పి అడుగుపెట్టి కూర్చున్న వెంటనే అక్కడ విశ్వనాథ్ గారు కూడా కనిపించరు. అందుకనే నేను కలగ చేసుకుని అక్కడ ఆవిడ చెప్పవలసింది ఏమిటంటే, ఎప్పుడైతే ఆమె మనస్సు పరాయత్తమైనదో, పరాయత్త చిత్తమైనదో, ఆమె ముఖం చూడగానే అతని సంస్కారంలోనే అమ్మవారు కనిపించింది, ఆడది కనిపించలేదు. అది ఆయన ఏం చేస్తున్నా అసంకల్పితంగా తనంతట తానుగా ఉద్భవిస్తుంది విశ్వనాథ్ గారి చేతుల్లో నుంచి. ఆయన నిర్మించరు, ఆయన దర్శకత్వం చెయ్యరు, ఆయన నుంచి ఆవిష్కరించబడుతుంది. శివేతరమైన దాన్ని ఖండిస్తూ, శివాన్ని ప్రతిపాదిస్తూ, ఆయన నుంచి భారతీయ ధర్మం నిరంతరం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. కనుకనే ఆయన సినిమాలో పాట విన్నా మాట విన్నా అవును కదా, మాట ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఒక సంతృప్తి మనకు కలుగుతుంది. జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పథాన్ని, ఒక గమ్యాన్ని నిర్దేశించేటువంటి భారతీయ తాత్విక దృక్పథం అవుతుంది. కనుకనే ఇవాళ ఆయన గురువు ఇచ్చాడు మనకి, హృదయంలో ఉన్నారు ఆయన గురువు. గురు పూజ అంటే నిజమైన గురు పూజ ఇదే. ఆయన మనకి ఇచ్చిన సినిమాలో చూడటమే నిజమైన గురు పూజ. ఎందుకంటే ఇప్పుడు నేను స్పష్టంగా నొక్కి చెప్పదలుచుకుంది, ఈ నెలలాళ్ళగా ఆయనకి అవార్డు వచ్చినందుకు మనం ఏమి సత్కరించడం లేదు. నెలలాళ్ళుగా మన తాలూకు ఆర్తిని ఆయనకి తెలియజెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఇది మాకు వచ్చిన అవార్డుగా భావిస్తూ, నేను బాగా మాట్లాడతానండి కాబట్టి నన్ను గౌరవించండి, నేను బాగా ఆలోచిస్తానండి, బాగా నడుస్తానండి, సత్పథంలో ఉంటానండి, ఎప్పుడు నా నోటంట అవాచ్యాలు రావండి, ఎప్పుడు నా నోటంట చేదరింపుగాను వెగటుగాను ఉండే ప్రవర్తన రాదండి, కాబట్టి నన్ను గౌరవించండి అని మనం అడుగుతున్నట్టుగాను, ఈ దేశం ఆ గౌరవాన్ని మనకి ఇస్తున్నట్టుగాను అనిపించినటువంటి మొట్టమొదటి సంఘటన కాబట్టే గత రెండు నెలలుగా ప్రతి లోగిల్లోనూ ఏదో మనకేదో జరుగుతున్నట్టుగా, మనకేదో అభిషేకం జరుగుతున్నట్టుగా ఆనందం కలుగుతుంది. విశ్వనాథ్ గారికి మనం ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు, ఇవ్వలేము, ఎందుకంటే ఆయన మనకు అన్నీ ఇచ్చేశాడు. ఇవ్వడానికి మిగలడానికి ఆయన దగ్గర ఇంకేమీ లేదు. ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చిన వాడిని ఏది అడిగేది? బూడిదంటే విభూతి, విభూతి అంటే సమస్తమైన ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమైనది ఐశ్వర్యం. డబ్బు కాదు, డబ్బుతో పాటు మొత్తం జీవికకి కావలసినటువంటి, మానవ జన్మ ఎత్తినందుకు కావలసిన సమస్తమైన ఐశ్వర్య సంపదని కూడా ఆయన ద్వారా ఇచ్చినటువంటి ఆ పరమశివుడికి, ఆ పరమశివుడి స్ఫూర్తి మూర్తివంతంగా ఉన్నటువంటి ఈ గురువుకి మరోసారి నమస్కరించుకుంటూ, మన జన్మలు ధన్యమైనాయని భావించుకుంటూ ఈ గురు పూజని జరుపుకుందాం. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నాయుడు గారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు, ఆయన నన్ను మిస్ అయ్యారు, నన్ను ఎలా మిస్ అయ్యారో నాకు తెలీదు. హిందూ ధర్మ అనగానే నేను ఒళ్ళు మర్చిపోతాను, నాకు ఆవేశం వస్తుంది. ఎందుకంటే హిందూ ధర్మం అంటేనే మానవ ధర్మం. దానికి నేను ఇంతకుముందు మొన్న ఈ విషయం చెప్పడానికి వచ్చినప్పుడు వారికి చెప్పాను, హిందూ ధర్మ ఛానల్కి సంబంధించి ఏం చెయ్యమన్నా నేను చేస్తాను. మనం పెద్ద పెద్ద మాటలు విననక్కర్లేదండి, పెద్ద పెద్ద పాఠాలు నేర్చుకోనక్కర్లేదు, పెద్ద పెద్ద విద్యలు కూడా చేయక్కర్లేదు. మన మనసులోనే ఒక చిన్న సంతృప్తి, ఒక చిన్న అడుగేసినటువంటి ఫీలింగ్ కలిగితే అది చాలు. అలా కలిగించగలిగిన వాడు నిజమైన గురువు అవుతాడు. పెద్ద పెద్ద క్యాలిక్యులస్ ట్రిగ్నోమెట్రీయో లేకపోతే బైనరీ లాంగ్వేజు జావా అంబలి ఇట్లాంటి విచిత్రమైనటువంటివి ఏవి చెప్పకపోయినప్పటికీ కూడా అమ్మాయి అమ్మవైపు ఎలా చూడాలి, అమ్మాయి వైపు ఎలా చూడాలి అనే కన్ను తెరిచి తెరిపించగలిగిన వాడు ఉంటే అది చాలు మనకి. అట్లాంటి సంస్కృతిలో ఈ కాలంలో సినిమా అనే ఒకనొక మాధ్యమం ద్వారా వచ్చినటువంటి ఆయన సినిమా తెరని దేవాలయంగా మార్చగలిగినటువంటి ఆ గురువుకి మనం చేయగలిగింది శిరస్సంచి నమస్కరించడం తప్ప మరేం కాదని ఆలోచిస్తూ హిందూ ధర్మ ఛానల్కి నేను పాట రాసిస్తాను, పాటలు కూడా రాసిస్తాను. హిందూ సింధు వందు చిందు బిందు కోటి అందరం, హిందూ సింధు వందు చిందు బిందు కోటి అందరం, వందనీయ వసుధ కన్న బంధుకోటి అందరం.
ఈ పల్లవితోటి నేను వారికి పాట రాసిస్తానని వారికి చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ ఎంత గురుభక్తి మనసంతా నిండిపోయిందో కనిపిస్తుంది. చెప్పులు బయట వదిలి ఇదొక దేవాలయంలాగా భావించిన కార్యక్రమం నేను కూడా ఇంతవరకు చూడలేదు. నేను ఈ టీవీ స్టూడియోలోకి చాలాసార్లు అడుగుపెట్టాను. ఇంకా ప్రత్యేకమైన విషయం నేను చెప్దాం అనుకున్నాను, ఆయన వెళ్ళిపోయారు. టీవీ 5 చైర్మన్ గారు కూడా బయట చెప్పులు వదిలి కార్యక్రమం అంతా ఆయన చెప్పులు లేకుండా ఇక్కడ నిలబడ్డం అన్నది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఈ కార్యక్రమ పవిత్రతకి ప్రత్యేకమైన తార్కాణం. మరొక అతిథి ప్రశ్న కూడా మనం వింటాం. ఈనాడులో దశాబ్దాలుగా జర్నలిజం జాబ్ చేసి ఇప్పుడు ఆయన ప్రత్యేకమైన దర్శనం అనే పత్రిక ఎడిటర్గా కొనసాగుతున్నారు. భారతీయ సంస్కృతికి, ముఖ్యంగా సనాతన ధర్మానికి వారు దశాబ్దాలుగా చేస్తున్న సేవ అనితర సాధ్యం. మీరు ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నారు అడగండి మహాత్మ. భారతీయ ఆర్ష ధర్మానికి నిలువెత్తు స్వరూపం కళాతపస్వి కె విశ్వనాథ్ గారు. ఈ భారతదేశంలో కె విశ్వనాథ్ గారు ఈ భూమండలంలో ఉండే ప్రజలంతా మర్చిపోలేని సినిమాలు తీస్తున్న ఈ సందర్భంలో మేము పుట్టి జీవించడం మా అందరి పూర్వజన్మ సుకృతం. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు శంకరాభరణాన్ని 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి అనేక సార్లు చూశాను. ఆ పరంపరలో వచ్చినటువంటి అనేక సినిమాలు భారతీయ ఆర్ష ధర్మాన్ని పెద్దలు చెప్పినట్లు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ భిన్న పార్శ్వాలను ఒక భారతీయ ఆర్ష ధర్మంగా మీరు చూపించినటువంటి సినిమాలు కొన్ని కోట్ల పెద్ద బాలశక్తులతో సమానం. సినిమాల్లో మన ధర్మాన్ని వినోదం కోసమే సినిమా అని అంటూ మన ధర్మాన్ని కొంత తప్పుదో పట్టిస్తున్నప్పుడు మీరు దయచేసి మీ ప్రతి సినిమా కూడా వర్ధమాన దర్శకులకు, వర్ధమాన సినీ కళాకారులకు ఒక పాఠ్య పుస్తకం కావాలని, అయ్యేలా మీరు ఒక సందేశం ఇవ్వాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేస్తూ కోరుతున్న గురుగారు. కాశీనాథుని విశ్వనాథుడు, ఆ శివుడు, ఈ శివుడు అంటున్నారు మీరు. నేను నా 3వ కన్ను మర్చిపోయి అప్పుడే 17 అయింది, నాకు 3వ కన్ను లేదు ఇప్పుడు. అయినా వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్లే. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. వాళ్ళు పుణ్యపురుషులే, వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలా అనే ట్రస్టీగా ఉంటాడు తప్ప డైరెక్టరు ఒక ఫార్మేటివ్ స్టేజ్లో అతనికంటూ ఒక నిర్దిష్టమైన ఒక పథం ఉండదు. కష్టం చాలా. క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్, అది మోస్ట్ ఇంపార్టెంట్. మాకు తెలిసిందల్లా ద్రౌపదికి 5 భర్తలే, కొత్త డైరెక్టర్కి 15 భర్తలు ఉంటారు, ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు, ఆయన, ఆయన కొడుకులు, ఆయన 2వ భార్య, ఆయన 3వ భార్య, మిగతా వాళ్ళు, వీళ్ళందరికీ అవన్నీ సాటిస్ఫై చేసుకుంటూ పాపం అతను ఏదో మన వాళ్ళు చెప్తారు ముళ్ళ మీద వేసిన గుడ్డలాగా లాక్కుంటూ పోతాడు. ఇంకొక మాట ఏమిటంటే, నేను ఈ ప్రశ్న చాలామంది నన్ను అడుగుతారు, మీరు యువ దర్శకులకు ఇచ్చే సందేశం ఏమిటి అని. ఇప్పుడు అది నాకు చాలా కష్టం కలిగిస్తుంది ఆ మాట. నేనేదో ఓల్డ్ అయిపోయి చాలా ముసలి వెదవి, నువ్వు నీకు చాలా ఇప్పుడు టైం అయింది, నువ్వు ఇతరులకి చెప్పటమే నీ పని అనుకున్నట్టుగా అనుకుంటే, నేను యువ దర్శకుడిని. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా నా సినిమాలు అన్నిటి మీద విశ్వనాథ్ గారి చిత్రాలు, అందుట్లో శృంగారం మీద ఒక పిహెచ్డి చేస్తోంది ఇంకో ఆవిడ కర్నూలు దగ్గర ఎక్కడ ఒక ఆవిడ. అంటే అంత సున్నితంగా నేను శృంగారం చూపించినా కూడా అది పిహెచ్డి చేసుకోవడానికి తగినంత అర్హత ఉందని, ఇప్పుడు అర్హత ఉందని ఇప్పుడు నాకు తెలుస్తోంది. నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ, ఆలికి అన్నం పెట్టడం ఉపకారం కాదు, నా ధర్మం అది. నా చేతిలో ఒక ఆయుధం ఇచ్చాడు భగవంతుడు, ఈ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానా, పెన్ను పెట్టి పొడుస్తున్నానా, లేకపోతే ఎదట వాడు తలచొక్కా వేసుకున్నాడని వాడి మీద ఇంకు చల్లుతున్నానా, అది నాలో ఉంటుంది. కాబట్టి నాకేమిటంటే అదృష్టం కొద్దీ అందరూ ఇట్లాంటి, నేను వీళ్ళ శిష్యులు అంటానికి వీల్లేదు, ఎందుకంటే గురువుని మించిపోయారు వీళ్ళందరూ. కాబట్టి ఇలాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మనకేమిటండి కొదవ. నాకు కుమారస్వామి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు పక్కన, అంతా వాళ్ళ చలవ, వాళ్ళ దీవెనలు. మీ అందరూ కూడా నిన్నెవరో ఒక మీటింగ్లో లాయర్స్ అందరూ చెప్పారు, మా ఆయుష్లో అందరం ఒక గంట మీకు ఇచ్చేస్తామండి అన్నారు. నేను అన్నాను, ఒక గంట అక్కర్లేదయ్యా, ఒక నిమిషం అని ఇచ్చినా చాలు, 500 మంది లాయర్స్ వచ్చారు. సో కాబట్టి అట్లాగా మన పని మనం చేసుకువెళ్ళటం మన ధర్మం.
నేను చేస్తున్నానంటే నేనేమి ఎప్పుడూ నేను కంకణం కట్టుకోలేదు, నేను చెప్పలేదు ఏ సినిమా తీసినా. ఐ థాట్ ఇట్స్ మై డ్యూటీ దట్ ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ మై వెహికల్ వెరీ కరెక్ట్లీ. ఐఎమ్ ఏ టూరిస్ట్ బస్ డ్రైవర్. వెనకాతలెక్కిన భక్తులు అందరూ అయ్యప్ప స్వామిని చూడటానికి వెళ్తున్న భక్తులు, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లవలసిన బాధ్యత నాది. అది ఘాట్ రోడ్ అయినా సరే, సముద్రం ఏదైనా సరే. సో ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ ఆఫ్ ఏ డ్రైవర్ వేర్ ఆల్ మై నాకున్నటువంటి శ్రోతలు కానీ నాకున్న ఫ్యాన్స్ అందరూ కూడా అయ్యప్ప భక్తులు దీక్షలో ఉన్నారని అనుకుని ఎప్పుడైతే నేను ముందుకెళ్తున్నానో అప్పుడు ఎవరికైనా సరే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకో మాట కూడా చెప్తాను, ఇందాక నుంచి 40 రోజులు మట్టి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా నిజంగానే విపరీతమైనటువంటి మిగతా ఇళ్ళ సంగతి మాట దేవుడు, మా ఇల్లంతా అందరూ ఆక్యుపై చేసేసి నేను మా ఏమిటి ఎక్కడికి ఎడుతున్నారో ఎవరు ఎడుతున్నారో కూడా తెలియకుండా అయిపోయి నేను ఇట్టాయికే సీట్లో ఇందాక నుంచి ఎలా కూర్చున్నానో అలాగే ఇక్కడ కూర్చుంటున్నాను. ఇక్కడ యాంకర్లు మారుతున్నారంతే, నన్ను ఇట్టాకి కూర్చోబెట్టి అదే. అందుకని కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న. ఇంత వాగ్దాటి ఉంటుందని అనుకుంటే నేను మొదట్లోనే వద్దండి బాబు నేను సమాధానం చెప్పలేనని మైక్ తీసుకునేవాడిని కాదు. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ చెప్పదలుచుకుంది, అది ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, దట్స్ ఆల్. అదే గురుగారు నమస్కారం. మీ నుంచి స్ఫూర్తి పొందిన ఎంతో మందిలో నేను ఒక దాన్ని గురుగారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మీకు స్ఫూర్తిని అందించింది ఎవరు? ఇంత మంచి సినిమాలు, ఇంత కల్చర్డ్ మూవీస్ మా జనరేషన్కి ఇచ్చిన మీకు అంత ఇన్స్పైర్ చేసింది ఎవరు? అది నాకు అడగాలనిపించింది ఈరోజు. అజ్ఞాతంగా ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు. నేను పూర్తిగా నేను ఎంత ఆసక్తి ఉన్నో నాకు బాగా తెలిసిన టైంలో పరమాత్మ నువ్వే నాకు రక్ష, నువ్వే నాకు చూపించాలి దారి అని ఏ దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ దేవుడు నడిపిస్తున్నాడు నన్ను. అంతే తప్ప నాకు ఏమీ లేదు. బీఎస్సీ 3rd class నేను, మార్కులు లేవు, రాలేదు బ్యాక్ బెంచర్ని. సో కాబట్టి ఇంత ఇవన్నీ కూడా నాకు అట్నుంచి అక్కడి నుంచే వస్తుంది. ఈ కంప్యూటర్స్ అవి లేని టైం దగ్గర నుంచి అది అక్కడి నుంచే వస్తుంది నాకు శక్తి సామర్థ్యాలన్నీ కూడా. మీరందరూ కూడా ఇంత దీనివల్ల స్ఫూర్తి పొందారంటే అంతకంటే ఆనందం లేదు నాకు, చాలా సంతోషం. ఆయుష్మాన్ బావ. ఇప్పుడు మనం వేదిక మీదకి ఆహ్వానిస్తున్న మరో విశిష్టమైన వ్యక్తి భారవి. భారవి అనేది ఇదొక సంస్కృత మహాకవి పేరు, కానీ ఇక్కడ కూర్చున్న భారవి తెలుగు మహా సినీ రచయిత పేరు. ఈ పేరే దర్శకుడు రాఘవేంద్రరావు జన్మని చరితార్థం చేసింది, అన్నమయ్య సినిమా కథ చెప్పి. ఈ పేరే అక్కినే నాగార్జున శాశ్వతుణ్ణి చేసింది, అన్నమయ్య రామదాసు పాత్రలనిచ్చి. ఈ పేరే మెగాస్టార్ చిరంజీవిని రుద్రుడిగా నిలబెట్టింది, మంజునాథ చిత్రాన్నిచ్చి. ఈ వేదికను ఆహ్వానించే ముందు నేను ఒక ప్రశ్నాస్త్రం సంధించాలనుకుంటున్నాను. ఇంతమంది మహానుభావుల దగ్గరికి వెళ్ళారు, విశ్వనాథ్ గారిని ఎందుకు వదిలేశారు సార్? అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః. శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించదు, లోకరక్షైకారంభకు సత్యపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల నానా కంజాత భవాంతకాంతకు మహానందాంగనాడింభకు అని పోతనామాత్యుడు భాగవతంలో భాగవతం తను ఎందుకు రాస్తున్నాడో చెప్పాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై ఈ పని చేస్తున్నానని చెప్పి, అంటే ఇప్పుడు ఇది నేను చెప్పుదామనుకున్న ఉపన్యాసంలో ఇది ముందు లేదు. ఇంతకు మునుపు గురువుగారు నా బస్సులో కూర్చున్న వాళ్ళందరూ అయ్యప్ప గుడికో వెంకటేశ్వర స్వామి సన్నిధికో వెళ్ళే భక్తులు, వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళే డ్రైవర్ని జాగ్రత్తగా తీసుకెళ్లాలన్నాడు. ఆయన శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించలేదు, చేర్చుటకునై చింతించారు. మనల్ందరినీ శ్రీ కైవల్య పదానికి చేర్పించడానికి చింతించారు ఆయన. శంకరాభరణం సినిమా హైదరాబాద్లో దిల్షాద్ థియేటర్లో వచ్చింది. రాయల్ టాకీస్ పక్కన దిల్షాద్ థియేటర్ అని ఉండేది, ఇప్పుడు లేదు. అంతకుముందు ఎప్పుడూ ఆ థియేటర్లో తెలుగు సినిమాలు వేయరు, మొత్తం హిందీ సినిమాలే, ఉర్దూ సినిమాలు మొత్తం ముస్లిమ్స్ వచ్చి చూస్తారా, మన వాళ్ళు చూస్తారు. అప్పుడు పెట్టిన ఒక రూల్ ప్రకారం ఒక సినిమా థియేటర్లో కనీసం ఒక వారమైనా తెలుగు సినిమా వేయాలి అనే పద్ధతి, దానికోసం శంకరాభరణాన్ని దాంట్లో వేశారు. సినిమా అంటే ఇలా ఉండాలి కదా అనే జ్ఞానం పొంది అంతకుముందు నేను పిచ్చి పిచ్చిగా రాసుకున్న అన్నమయ్యను రీరైట్ చేశాను. సినిమాగా వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ అవేవో కొన్ని అవి ఇవి చేరి ఉన్నా కూడా క్లైమాక్స్ మాత్రం గురువు గారి ఆయన దయ వల్ల వచ్చింది.
ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఎవరు కానీ మనకు వచ్చిన భారతదేశంలో వచ్చిన బెస్ట్ సినిమా క్లైమాక్స్లో అన్నమయ్య క్లైమాక్స్ ఒకటి అంటే దానికి కారణభూతులు గురువు గారే. అలాంటి ఒక్క సినిమానైనా మీరు చేయండి, తెలుగు జాతికి మళ్ళీ మళ్ళీ పులకాంకురాల వాన గురిపించండి, ఆనంద బాష్ప ధారలు గురిపించండి, మమ్మల్ని కరుణించండి. మనం వెళుతూ వెళుతూ గురువుగారు వాత్సల్యపూరిత ఆయన ఆశీస్సుల్ని మనకు ఎలా తెలియజేస్తారో విందాం. దర్శకుడి పేరు ఎప్పుడు సినిమా టైటిల్స్ చివరినే వస్తుంది ఒకటి, అట్లాగే ఇవాళ చివరికి మాట్లాడమన్నారు. ఒక విషయం మాత్రం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఇన్నాళ్ళు లేనటువంటి ఈ ప్రశంసలు కానీ ఇవన్నీ కానీ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఒక బరువు నా నెత్తి మీద పెట్టిన తర్వాత ఇంతమంది స్పందించి ఇలా చేస్తున్నారు. దీని గురించి నా స్పందన ఏమిటి అని చాలామంది అడిగారు చాలాసార్లు. నేను ఒకటే ఒకటి చెప్పాను వాళ్ళకి, సైకిల్ కూడా లేనటువంటి నాకు భగవంతుడు ఒక రోల్స్ రాయిస్ కారు ఇచ్చాను తీసుకురా, ఫ్రీగా తీసుకోరా అంటే ఏమిటో నా స్పందన దాన్ని బట్టి తెలుస్తుంది మీకు. అంతే తప్ప ఇవాళ నాకు కొత్తగా దీనివల్ల అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఏదో సభ కోసం నేను మీరందరూ చప్పట్లు కొట్టాలి కాబట్టి నాకు దేవుడు చాలా నందులు ఇచ్చాడు. నాకు ఇవాళ ఏమిటంటే పరమశివుడే తన నందినిచ్చి ఇది కూడా తీసుకోరా అన్నాడు. ఈ నందులతో పాటు వాటిని కొంచెం ఉన్నత స్థానంలో పెట్టుకుని నేను చూసుకుంటున్నాను. అంతే తప్ప నాకు దీనివల్ల కొమ్ములుచ్చి కానీ ములిచి కానీ ఏమీ లేదు. నేను మామూలు మీ పాత విశ్వం గారినే, పాత మనిషినే, అంతా అదే. తర్వాత ఎవరికి ఏమీ నేను ఉపదేశాలు కానీ ఇవి కానీ చేయటానికి నాకు శక్తి లేదు. భారవి గారు అడిగినట్టుగా శంకరాచార్యుల వారిదే చేయమని మెడ్రాస్ వచ్చారు, కానీ అప్పుడు ఉన్న భారవి గారు వేరు. దాని ఏంటంటే శంకరాచార్యుల వారి శృంగారపరమైనటువంటి కథగా నన్ను తీయమన్నారు. దాన్ని ఆ పరకాయ ప్రవేశం ఏదో ఉండే ఆ రాణిగారి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటాను, అది మీరు చేస్తే బాగుంటుంది అనుకుని అన్నారు. అంటే అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను కాబట్టి అడిగారేమో నాకు తెలియదు. ఇప్పుడు గడ్డాలు మీసాలు పెంచిన తర్వాత చాగయ్య తీయమని అడుగుతున్నారు. కాబట్టి అయ్యా మా కథలు ఇవన్నీ కూడా మా కథలే కాబట్టి రాత్రి రాత్రి నేను ఆడది మొగాడుగాను మొగాడిని ఆడదాని కానీ మార్చేయగలను. నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. కానీ వీటన్నిటికీ కూడా ఒక అథెంటిసిటీ ఉండాలి కాబట్టి దశరథుడికి ఎంత పెడాలో ఎవరో చెప్తే కానీ తెలియని నాకు ఇవాళ నేను రామాయణం తీయమంటే ఏం తీయగలను, తీయలేను. అందువల్ల అదే కారణం వల్ల నేను ఉంటాను. చాలా బాగా ముందర TV5 వాళ్ళకి నేను చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పాడు శాస్త్రి చెప్పాడు, చాలా సభలు జరుగుతాయి ఒకప్పుడు, కానీ ఈ యాంగిల్ నేను ఇంతవరకు చూడలేదు. ఇట్లా కేవలం ఈ అవార్డు సందర్భంగా అవార్డీగా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి సన్మానాలు చేయటము, శాల్వాలు కప్పటము, ముళ్ళ కిరీటాలు పెట్టడము జరుగుతున్నాయి. కానీ ఇట్లాగా కొంతమంది చేత మాట్లాడింపించి ఆ సినిమాల్లో ఉండేటువంటి అంతరార్థాలు కానీ వాటిని కానీ చెప్పి చేయించటం వల్ల ఈ సభ చాలా సఫలీకృతమైందని నేను చాలా ఆనందపడుతున్నాను. నిజంగా పెద్దవాళ్ళు ఈ పక్కన మహానుభావులు ఇట్లా వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరూ అంటున్నారు వాళ్ళ పక్క కూర్చోడానికి ఆయన పక్కన కూర్చోడానికి నేను అర్హుణ్ణి కాదంటున్నారు. నిజానికి వీళ్ళంటి వాళ్ళు పక్కన కూర్చోడానికి నాకు అర్హత లేదు. అందుకని నేను పాడాలి ఈ పాట దొరకన ఇటువంటి సేవ అని మీరు కాదు పాడాల్సిందే నాకు. ఎందుకంటే నిజంగానే ఇవాళ ఆ యాజమాన్యానికి, నాయుడు గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా, యాజమాన్యానికి అందరికీ కూడా, ముఖ్యంగా గంగాధర శాస్త్రి మాటలు చెప్తున్నాడు అనుకున్నాను కానీ ఇంత రసవత్తరంగా ఈ ప్రోగ్రాం చేస్తాడు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, మామూలు సభలా కాదండి ఇది, వీడియో కొంచెం వైవిధ్యం ఉండేట్టుగా చేస్తామని. సరే ఇప్పుడు నాకు తెలుస్తుంది మా సినిమాల్లాగానే ఇది వైవిధ్యంగా చేశారు. వీళ్ళందరికీ కూడా మాట్లాడిన వారందరికీ కూడా వయస్రీత్యా శతమానం భవతి శతాయ పురుషస్యుతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్టతి అని మనసారా దీవిస్తూ సెలవు. గురుపూజోత్సవ కార్యక్రమానికి అంగీకరించినందుకు గురువరేణ్యులు కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథ్ గారికి, ఆయనతో ఈ కార్యక్రమంలో సహగమనం చేయడానికి విచ్చేసిన మహాత్ములు శ్రీ JK భారవి గారు, అలాగే కందాడై రామానుజాచార్యులు గారు,
అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆర్పి పట్నాయక్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన ప్రాయోజకులు శ్రీ రాజు గారు. ముఖ్యంగా ఈ నియో గ్రూప్ ద్వారా దాదాపుగా 1700 మంది విదేశాల్లో MBBS చదువుతున్నారు. మెరిట్ స్టూడెంట్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సుమారు 500 మందికి స్కాలర్షిప్స్ అందించడం ద్వారా సేవ ద్వారా జన్మని చరిత్రార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఆయనకు కూడా ఈ వేదిక మీద ఇక్కడ సముచితమైన స్థానం లభించిందని మనం కరతాళధ్వనులతో వారిని మనం అభినందించవచ్చు. డాక్టర్ సునీతారాజు గారు కూడా, ఆవిడ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దంపతులకు పరమాత్మ ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం ఇలాంటి స్థిరమైన నీతే జీవితాంతం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంజు భార్గవి గారు నిజంగా ఒకటి ఒకటి కట్టుకుంటే రెండు సినిమాల్లాగా జస్ట్ ఆవిడ ప్రత్యేక అతిథిగా వచ్చి ఆవిడ అందించిన బోనస్ లాంటి మహాద్భుతమైన నృత్యం అక్కడ, అంటే దాన్ని మేము ఎంతవరకు ఆస్వాదించగలమో దాన్ని మా పాండిత్యం ఏమిటో తెలియదు, కానీ అక్కడ కూర్చున్న మీకు వీళ్ళే గీటరాళ్ళు. ఆవిడ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలనే సంభ్రమాశ్చర్యాలతో వాళ్ళ చూపుల ద్వారా కృతజ్ఞతలు అడుగడుగున మాకు కనిపించినాయి. ముఖ్యంగా అమ్మ ఆశ్రిత. సో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 4 మహావాక్యాలతో ಕೃತಿ ನೀವು ಭಾರತಿ ಧೃತಿ ನೀವು ದ್ಯುತಿ ನೀವು ಶರಣಾಗತಿ ನೀವು ಭಾರತಿ ಧೃತಿ ನೀವು ದ್ಯುತಿ ನೀವು ಶರಣಾಗತಿ ನೀವು ಭಾರತಿ ಶ್ರುತಿ ನೀವು ಗತಿ ನೀವು ಈ ನಾಕೃತಿ ನೀವು ಭಾರತಿ ದ್ಯುತಿ ನೀವು ಶರಣಾಗತಿ ನೀವು ಭಾರತಿ ನೀ ಪದಮುಲು ತಿನ ಪದಮು ಈ ಪದಮು ನಿತ್ಯ ಕೈವಲ್ಯ ಪದಮು ನೀ ಕೊಲುವು ಕೋರಿನ ತನುವು ಈ ತನುವು ಜನನೀ ಭವ ಸಾ
మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఉదాత్తమైన కార్యక్రమానికి వచ్చిన మహాత్ములందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా గొప్ప విషయం ఏమిటంటే అంతమంది గాయకులు పాడారు, ఎంఐ ఒక్కతే పాడలేదు. ఒక పల్లవి పాడేయమన్నాను. నాకు ఈ పాట అంతా వింటున్నప్పుడు అర్థమైంది అనమాట, మధ్యలో ఎక్కడ కట్ చేయకుండా అందరూ వినడానికి ఆసక్తి చూపించిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అసహనంలో కూడా రంజింపజేసే మహోత్కృష్టమైన సంగీత సాహిత్యాల శక్తి ఒక విశ్వనాథ్ గారి సినిమాలోనే మనం వెతుక్కోవచ్చు. ఇలాంటి విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహాత్ములు TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి ఔచిత్యభరితమైన ఔన్నత్యభరితమైన సంస్కృతిభరితమైన సంస్కారభరితమైన కార్యక్రమానికి నన్ను వ్యాఖ్యాతగా ఇక్కడ నిలబెట్టినందుకు మహాత్మా కృతజ్ఞతలు. ధన్యోస్మి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.